ప్రైజ్ లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 13:4. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. సోమరి పొద్దుల్లో లక్షణం ఏంటంటే వాళ్ళు ఆశపడతారు, నాకు కూడా అలా కావాలి, ఇలా కావాలి, అది కావాలి, ఇది కావాలి. కానీ వారి సోమరితనం వారిని అవి పొందుకోకుండా చేస్తాయి. శ్రద్ధ గల వారు కష్టపడతారు గనక, వివేచంతో పనిచేస్తారు గనక వారు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది సోమరికి పాపం ఆశ ఉంటుంది కానీ ఆ ఆశలు తీరవు. ఆ ఆశకు తగినట్టుగా వాళ్ళు ప్రయాణం చేయరు, ప్రయత్నం చేయరు. సోమరితనాన్ని, బద్ధకాన్ని బాగా కలిగి ఉండడం వలన వారు ఆ విధంగానే ఉండిపోతారు. కష్టపడి శ్రద్ధ కలిగి దాని విషయంలో ప్రయాసపడితే, దాని విషయంలో కృషి చేస్తే ఖచ్చితంగా ఆ పంటను కోసుకుంటావు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. నేను ధనవంతుని కొడుకును కదా, కాలు మీద కాలేసుకుని కూర్చుంటాను, నా ఇష్టం వచ్చిన జీవిస్తాను అని అనుకోలేదు. విత్తనం వేశాడు, తనకిచ్చిన జీవితాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. మనందరికీ దేవుడు చక్కని జీవితాన్ని ఇచ్చాడు. మనం సోమరులకు ఉండడానికి కాదు, దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో, దేవుడు మనకిచ్చిన ఈ జీవితకాలంలో, దేవుడు మనకిచ్చిన ప్రతి వనరుని మనం ఉపయోగించుకుంటూ శ్రద్ధ కలిగి పనిచేయాలి. కానీ సోమరులుగా సమయాన్ని వేస్ట్ చేస్తూ, కాలాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే మనం ఏం పుష్టి పొందలేం, సరికదా, నష్టపోతాం. ఆశలు ఆశలుగానే మిగిలిపోతాయి. ఆశపడతారు కానీ సోమరులకి ఏమీ దొరకదు, కానీ శ్రద్ధ గల వారు పుష్టిగా ఉంటారు.